నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు January 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవి శనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లనివాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరి నామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరి నామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలు అందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020-21 మే నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2020-21 మే నెల వృషభ రాశి ఫలితాలు. ఇప్పుడు అంతా కరోనాలో గృహంలోనే ఉంటున్నాం, బయటికి వెళ్ళటం లేదు. అన్నీ కూడా వస్తువుల సరుకులన్నీ కూడా పాపం వస్తూనే ఉన్నాయి, ఇళ్ళకే చేరవేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా రాశిఫలాలు ఏముంది మనం చెప్పేది, అందరం కూడా ఆ పరమాత్మని ప్రార్థన చేసుకోవటమే అని చెప్పినని అనే దృక్పథంతో ఈ రాశిఫలాల కార్యక్రమం అక్కర్లేదులే అని చెప్పని అనేటువంటిది అనుకున్నాను. అయితే మా శ్రీ ఈ సన్ రైజ్ టీవీ తెలుగు ఆ ఛానల్ వారికి చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కిందటి తడవ మనం ఉగాది నాడుకే కొన్ని లక్షలాది మంది ఈ ఆ ఫలితాన్ని చూశారు, సంవత్సర ఫలితాన్ని చూశారు. వాళ్ళల్లో చాలామంది మళ్ళీ మీరు ఏప్రిల్ నెల పెట్టలేదు, మరి మే నెల కూడా పెట్టకపోతే ఎలాగండి అని చెప్పనని పంపించారు. పంచారట వారు చెప్పారు నాకు. కనుక మీ అందరి యొక్క కోరిక ప్రకారం మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఈ మే నెల రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనకు ఉన్నటువంటి యొక్క జ్ఞానంతో చెప్పుకుందాం. ముఖ్యంగా గురువు శని రాహు ఎలా ఉన్నారు, వీళ్ళ యొక్క సంచారం, పెద్దవాళ్ళ యొక్క సంచారం ఎలా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మనం విశేషాలు చెప్పుకోవచ్చు. గురువు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు, ఈ వృషభ రాశి వారికి గురువు ఏమవుతాడు, ఇలాంటివన్నీ కూడా మనం
చర్చించుకుందాం. వృషభ రాశికి గురుగారు, గురుగారు వృషభ రాశికి ఏమవుతాడు, లాభాధిపతి అవుతాడు. తర్వాత వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు అష్టమాధిపతి అవుతాడు. అంటే అష్టమలాభాధిపతి వృషభ రాశి వారికి గురువుగారు. వాడు ఎలా ఉన్నారు, అతని యొక్క సంచారం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు గురువుగారు? గురువుగారు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, మకర రాశి. కాబట్టి మకర రాశిలో సంచరించేటువంటి యొక్క గురువు అంటే, ఇప్పుడు మకర రాశి అంటే ఏంటి, 9వ రాశి అవుతుంది వృషభానికి, 9వ రాశి. అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు, లాభాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు వృషభ రాశికి మకర రాశిలో ఉండడం అంటే భాగ్యస్థానంలో ఉన్నారు. దీన్ని బట్టి ఇంక నేను చెప్పక్కర్లే, మీరే తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభాధిపతి అష్టమాధిపతి అంటే, అష్టమాధిపతి అంటే ఆరోగ్య స్థానం, వాడు వెళ్ళి భాగ్యంలో ఉన్నాడు అంటే ఆరోగ్య భాగ్యం ఉంటుంది అని అర్థం. అలాగే లాభస్థానాధిపతి అయినటువంటి యొక్క గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే లాభం ఉంటుంది, మనకి ఏదో రకంగా లాభం ఉంటుంది ఈ నెలలో ఈ వృషభ రాశి వారికి. ఇంకా ఇంకొక విషయం మనం చెప్పుకోలేదు, అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది, గురువుగారు భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఇది మనకు చాలా గొప్ప విషయం, అది ముఖ్యంగా కావాల్సినది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క సంచారం వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంది, శుభదాయకంగా ఉన్నది అని చెప్పుకోవాలి. కాబట్టి గురువు, గురువు ఎవరండి, ధనకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, ధనకారకుడు, అన్ని వాహనకారకుడు, అన్ని వాడే గురువు గారి యొక్క అనుగ్రహం అంటే ఇవన్నీ ఉంటాయి. అటువంటి గురువే సువర్ణమూర్తిగా భాగ్యంలో వృషభ రాశి వాళ్ళకి సంచరిస్తూ ఉన్నారు మకర రాశిలో. కాబట్టి గురువు యొక్క సంచారం ఈ మే నెల మొత్తం అంతా కూడా చాలా శుభదాయకంగా, ఆనందదాయకంగా ఉంటుంది. తర్వాత శని యొక్క సంచారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? శని సంచారం, శని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? శని కూడా, శని మకర రాశిలోనే ఉన్నారు. అంటే మకర రాశిలో ఉన్నారు అంటే 9 ఉన్నట్టు లెక్క. అంటే గురు శనులు ఇద్దరు కలిసే ఉన్నారు, మకర రాశిలో ఉన్నారు. శని భాగ్యాధిపతి అవుతాడు వృషభ రాశి వాళ్ళకి. ఎందుకని, మకర కుంభాలు రెండు కూడా దానికి అధిపతి శని. ఈ శని గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, శని 9 ఉన్నాడు అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు వృషభ రాశి వారికి. మరి అది మంచిది కదండి, భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచరిస్తూ ఉన్నాడు. అలా మళ్ళీ ఎప్పటికి సంచరిస్తాడు, 30 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ భాగ్యాధిపతి భాగ్యంలోకి రాడు. అటువంటిది ఇప్పుడు వచ్చింది ఈ వృషభ రాశి వాళ్ళకి. కానీ శని యొక్క సంచారం సంపూర్ణంగా యోగదాయకంగా ఉన్నది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇంకా ఇంకో విశేషం ఉంది, ఇది మనం చెప్పుకోవాలి. ఇది చెప్తే మీకు అందరికీ ఓహో ఇదే మాకు అర్థమైపోయింది లేని అనుకుంటారు. ఏమిటది, శని సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు ఇక్కడ. ఇందాక గురువు సువర్ణమూర్తిగానే సంచరిస్తున్నాడు వృషభ రాశి వాళ్ళకి, ఇట్ట శని కూడా సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు వృషభ రాశి వారికి. కాబట్టి శని సంపూర్ణంగా యోగదాయకంగా, శుభప్రదంగా, ఆనందదాయకంగా సంచారం ఉంది శని సంచారం వృషభ రాశి వారికి. అంత క్రితం ఉండేటువంటి యొక్క చిన్న చిన్న అనారోగ్యాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యాలు అన్నీ కూడా పోతాయి గురు శనుల యొక్క శుభ సంచారం మూలంగా. రాహు సంచారం ఎలా ఉంది? రాహు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు? రాహు సంచారం ఇప్పుడు మిథున రాశిలో జరుగుతుంది. రాహు యొక్క సంచారం మిథున రాశిలో ఉంది అంటే వృషభ రాశి వారికి ఎక్కడ ఉంటుంది? వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయంలో. కాబట్టి ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉంటే కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అని అర్థం. రాహు యొక్క సంచారం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అనుకున్నటువంటి యొక్క పనులు కొద్దిగా కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అది రాహు యొక్క సంచారం. అయితే గురువు యొక్క సంచారం శని యొక్క సంచారం, ఇద్దరు పెద్ద గ్రహముల యొక్క సంచారం ఈ వృషభ రాశి వారికి చాలా బాగా ఉన్నది. కాబట్టి రాహు సంచారం ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. కేతువు యొక్క సంచారం, కేతు సంచారం షష్టంలో సంచరిస్తూ ఉన్నాడు. షష్టంలో కేతు సంచారం చాలా యోగదాయకం, చాలా బాగా ఉన్నది కేతువు. కాబట్టి కేతు యొక్క సంచారం బాగుందంటే ఏదో ఆధ్యాత్మికం, తాతనేమో ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, కేతు సంచారం బాగా ఉంది, రాహు కించిత్తుగా తగ్గినప్పటికీ కూడా ఈ మూడు గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి దాని గురించిన విచారణ లేదు. రాహు గురించినటువంటిది రవి యొక్క సంచారం ఎలా ఉంది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రవి సంచారం దేంట్లో ఉందండి ప్రస్తుతం? ఇప్పుడు రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? సగభాగం మేషరాశిలో ఉంటాడు, తర్వాత సగం నెలలో వృషభరాశిలోకే వస్తాడు. అంటే ఈయన మేషరాశి ఏమవుతుంది? వృషభరాశికే వ్యయ రాశి అవుతుంది. అంటే మొదటి 15 రోజులు వ్యయంలో సంచరిస్తూ ఉంటాడు. తర్వాత స్వక్షేత్రం వృషభరాశిలోకే వస్తాడు. అంటే ఈయనకి ఈ సంచారం మూలంగా శుభవ్యయం జరుగుతుంది ఇంట్లో. అలాగే కొంత స్థాన చలనం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది రవి యొక్క విశేషం. కాబట్టి రవి యొక్క సంచారం సామాన్యంగా బాగానే ఉంది. అంటే మొదటి 15 రోజులు కూడా ఏమవుతుంది? అది మేషరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి శని, వ్యయరాశి అయినప్పటికీ కూడా ఉచ్చరాశిలోనే ఉన్నాడు కాబట్టి శని వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది రవి సంచారం. తర్వాత నెక్స్ట్ హాఫ్ అసలు వృషభ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఏపోతే కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? కుజుడు ఎప్పుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కుంభరాశి వృషభ రాశి వారికి ఏదవుతుంది? రాజ్యస్థానం అవుతుంది. అంటే పదోస్థానం అవుతుంది. పదోస్థానంలో కుజ సంచారం జరుగుతుంది. కుజుడు ఫైనాన్స్ వాడు, అటువంటి అది లాభదాయకంగా ఉంటుంది. కొన్ని టెక్నికల్ వాళ్ళకి అంటే కంప్యూటర్స్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా కుజుడే ఆధారం, కుజుడే అధిపతి అవుతాడు. ఇంజనీరింగ్ చదవాలి అంటే కుజుడు యొక్క అనుగ్రహం లేనిదే ఇంజనీరింగ్ కోర్సులు రావు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కుజి అనుగ్రహం లేకపోతే వేరే ఏదో బీకామ్ చదువుకుంటాను లేండి అంటాను తప్ప కుజుడు సంబంధమైనటువంటి రావు. సైన్స్ కూడా వాడి సంబంధమైంది, గురువుగారు కుజుడు. కాబట్టి ఈ కుజ సంచారం చాలా బాగా ఉంది. ఇకపోతే బుధ సంచారంలోనే మేషంలోను వృషభంలోను మిథునంలోను మూడు రకాలుగా సంచారం చేశాడు ఈయన. అంటే 9వ తారీఖు వరకు కూడా మేషంలో ఉంటాడు, 23వ తారీఖు వరకునేమో వృషభంలో ఉంటాడు. తర్వాత 23 నుంచి ఈ నెల మే నెల చివరి వరకు కూడా మిథునంలోనే ఉంటాడు. కాబట్టి ఈ 12, 1, 2, 3 స్థానాల్లో బుధుడు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ మూడు కూడా బుధుడు సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తాయి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా చాలా బాగా ఉంది. శుక్రుడు యొక్క సంచారం, శుక్ర సంచారం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే జన్మరాశిలోనే ఇప్పుడు వృషభంలోనే ఉన్నాడు, వృషభ రాశి ఫలితాలు ఏమని చెప్పుకుంటున్నాం. కాబట్టి మీ రాశిలోనే శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అసలు మీ రాశికి అధిపతే శుక్రుడు. కాబట్టి శుక్రుడు బాగా ఉండడండి, రాశి ఎవడింటిని వాడు బాగు చేసుకోడు. అందుకని శుక్రుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది. ఇప్పుడు శుక్రుడు సంచారం బాగా ఉంది కాబట్టి కళాకారులందరికీ బాగా ఉంటుంది. స్త్రీలకు యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్ర సంచారం వాళ్ళకి శుభదాయకంగా ఉంది. అలాగే వ్యవసాయదారులకి బాగానే పంటలు బాగానే వస్తాయి. ఇకపోతే విద్యార్థులందరికీ కూడా కొంచెం చక్కగా గురుబలం చాలా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్న కోర్సుల్లోకి. ఈ కరోనా ఏమైంది, వస్తుంది పోతుంది, దీని తర్వాత మళ్ళీ కాలేజీలు అవి కూడా తెలుస్తారు, మంచి వృత్తి విద్యా కోర్సులు పెడతారు, ఏవో ఎంసెట్లు అన్నీ కూడా మామూలుగా నడుస్తాయి. వాటిల్లో ఈ వృషభ రాశి వారికి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి కోర్సుల్లో వాళ్ళకి ఇది కూడా జరుగుతుంది. ఇకపోతే ఒక్కొక్కళ్ళ విద్యార్థులు చెప్పుకున్నాను, వాళ్ళు చెప్పుకున్నా, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు, వ్యాపారాలే మూసేసి ఉంటే ఇంకా మీరు వ్యాపారాలు బాగా ఉంటాయని ఏం చెప్తారండి అని కొంతమంది ప్రశ్న వయసు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళా ఈ యొక్క లాకౌట్ లిఫ్ట్ చేసేసిన తర్వాత నుంచి కూడా వ్యాపారాలు బాగా ఉంటాయి వృషభ రాశి వారికి. ఎందుకంటే గురువు బాగున్నాడు, శని బాగున్నాడు కాబట్టి ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగా ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇది దీని తర్వాత బాగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా బాగానే ఉంది. మాసాధిపతులు ఒక్కొక్క ఇదే మనం తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు
కృత్తిక నక్షత్రానికి తీసుకుందాం మనం. కృత్తిక నక్షత్రం ఎందుకంటే వృషభ రాశిలో కృత్తిక మొదటి పాదం ఏమో మేషంలో ఉంది, రెండు మూడు నాలుగు ఈ పాదాలు మాత్రం వృషభ రాశిలోకి వచ్చినాయి. ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి బుధుడవుతాడు, మాసాధిపతి. కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి. ఇక్కడే చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినమని నా మనవి. కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి, కానీ కృత్తిక నక్షత్రానికి మాసాధిపతి ఈ మే నెలకి మాసాధిపతి బుధుడవుతాడు. బుధుడు వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, చక్కగా యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమం, గృహమందు శుభకార్యములు, ప్రయత్నించినటువంటి కార్యాల్లో అది అనుకూలంగా లభించడం, ఇవన్నీ కూడా బుధుడు యొక్క ఫలితాలు. అవి ఈ కృత్తిక నక్షత్రం వారికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు కృత్తిక వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణాన్ని చేసుకోండి, సూర్య సంబంధమైనటువంటి యొక్క సూర్యారాధన చేయండి, ఆదిత్యదే స్తోత్రం కానీ తర్వాత ఏదైనా సూర్యుడి యొక్క అష్టోత్రం కానీ ఇవి చదువుకోండి మంచిది. ఈ తర్వాత రోహిణీ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? రోహిణీ నక్షత్రం వారికి అధిపతి అంటే మాసాధిపతి, మాసాధిపతి గురువు అవుతాడు. ఇప్పుడు గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఈ మాసంలో కృత్తిక నక్షత్రం ఏమో రోహిణీ నక్షత్రం వారికి ఏదంటే ఆరోగ్యం, గురువు గారు కాబట్టి ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, భక్తి, పుణ్యక్షేత్ర ఇప్పుడు సంచారాలు ఎక్కడుంది లేండి, సంచారాలు ఎక్కడికి వెళ్ళే పని లేదు కాబట్టి ఆ సంచారం ఇప్పుడు మన దేశకాల మాన పరిస్థితులను బట్టి సంచారాలు ఉంటాయని చెప్పుకోకూడదు. సత్కర్మాచరణ ఇంట్లోనే ఉండి అన్ని యొక్క తీర్థాలు కూడా చూసినటువంటి యొక్క ఆ ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. సత్కర్మాచరణ మంచి అక్కడి సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖ జీవనం వీటన్నింటినీ కూడా ఆ గురువు గారు ఇస్తాడు రోహిణీ నక్షత్రం వారికి. తర్వాత మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. ఆ మృగశిర ఒకటి రెండు పాదాలకి అధిపతి ఎవరంటే మాసాధిపతి, మాసాధిపతి ఎవరంటే చంద్రుడు. కాబట్టి చంద్రుడికి ఇందాక మీకు రోహిణీ నక్షత్రం వారికి గురు స్తోత్రం చదువుకోండి మంచిది. అది దేవానాం చ ఋషీణాం చ గురుంకాం చ సన్నిబంధన వస్తుంది కదా నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం, అది చదువుకోవడం చాలా మంచిది. గురువు అధిపతి కాబట్టి గురు స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత చంద్రుడికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి మంచిది రోహిణి నక్షత్రం వాళ్ళు. ఇప్పుడు మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడికి మీకు నీటి ప్రయాణాలు, చక్కగా తలసినటువంటి యొక్క పనులందు జయం, తర్వాత శుభకార్య ప్రసంగములు, తర్వాత మంచి వార్తలు వినటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభములు, తర్వాత గౌరవములు ఇవన్నీ కూడా లభిస్తాయి చంద్రుడు మాసాధిపతి అవటం మూలంగా. వీరు చదువుకోవాల్సినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. అది ఆదిశంకరాచార్యుల వారు మనకి అందించారు మహానుభావుడు, అది చదువుకోండి మీరంతా కూడా. ఎవరు ఏది చదువుకున్నప్పటికీ కూడా ఈ మాసాధిపతి, ఈ సంవత్సరానికి అధిపతి, శార్వరినామ సంవత్సరానికి దేవత సూర్యభగవానుడు కాబట్టి అందరూ కూడా సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఈ సంవత్సర దేవత ఆయన కాబట్టి ఆయనే మనకి ఏ రకమైనటువంటి యొక్క అనారోగ్యాల్ని కూడా రాకుండా కాపాడేటువంటి యొక్క రక్షకుడు సూర్యభగవానుడు. ఆదిత్య హృదయ స్తోత్రం కంపల్సరీగా అందరూ కూడా చదువుకోండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అదృష్ట సంఖ్య ఈ రాశి వాళ్ళకి 6, 3, 4, 5, 8 తేదీలు బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయని చెప్పినని మనం చేసుకుంటూ అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు చాలా బాగా అని పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం, అయితే వాళ్ళ యొక్క
అసలు ఒరిజినల్ జాతకాన్ని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బీరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాన్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఫలితాన్ని పరమాత్మ వీరికి ప్రసాదించాలి అని చెప్పనని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి.